వింత వ్యాధి విషయంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నేత నిమ్మల రామనాయుడు ఆరోపించారు. జగన్ ప్రభుత్వం ఏలూరు వింత వ్యాధికి కారణాలు గుర్తించలేదని తప్పుబట్టారు. ప్రశ్నించే వారిని వేధించడంపై ఉన్న శ్రద్ధను ప్రజా ఆరోగ్యంపై పెడితే బాగుంటుందని సూచించారు. వింత వ్యాధి విషయంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నేత నిమ్మల రామనాయుడు ఆరోపించారు. జగన్ ప్రభుత్వం ఏలూరు వింత వ్యాధికి కారణాలను గుర్తించలేదని తప్పుబట్టారు. ప్రశ్నించే వారిని వేధించడంపై ఉన్న శ్రద్ధను ప్రజారోగ్యంపై పెడితే బాగుంటుందని సూచించారు. ఏలూరు ఘటనపై సీఎం మంత్రులు మాట్లాడుతున్నా తీరు చూస్తుంటే వింత వ్యాధి వారికి వచ్చిందేమోనని ప్రజలు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎయిమ్స్ ఐఐసిటీ వేదికలను ఎందుకు బహిర్గతం చేయలేదు అని ప్రశ్నించారు. వింత వ్యాధితో సంబంధించిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని నిమ్మల రామనాయుడు అన్నారు. మరోవైపు ఏలూరులో వింత వ్యాధికి గల కారణాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. అందరూ ఊహించినట్లుగానే సీఎం నికెల్ ప్రభావం అత్యధికంగా ఉన్నట్లు చెబుతూనే ఆహారం, కూరగాయల్లో పాదరసం, పురుగుల మందులు అవశేషాలు ఉన్నట్లు పలు సంస్థలు ధృవీకరించాయి. వందలాది మంది అస్వస్థతకు గురి కావడానికి ఇదే కారణమని పేర్కొన్నాయి. వాస్తవానికి ఒక తాగునీటిలోనే కలుషిత కారకాలు, భార లోహాలు ఉంటాయని ఊహించినప్పటికీ దీనికి భిన్నంగా ఆహార పదార్థాల్లోనూ పురుగు మందుల అవశేషాలు బయటపడడం దిగ్భ్రాంతికి గురిచేశాయి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.